కొన్ని రకాల కాయగూరలను, పండ్లు, ఫలాలు, ఇతరత్ర కొన్ని రకాల పదార్థాలను మనం పచ్చిగా తింటేనే చాలా మంచిది. అవేంటియో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మొట్టమొదటగా వెల్లుల్లి. మనం రోజు వంటలో వాడే ముఖ్యమైన పదార్థాలలో వెల్లుల్లి ప్రధానమైనది. ఆహార పదార్థానికి రుచి మరియు ఘాటు కోసం వెల్లుల్లిని వాడతాం. దీని యొక్క ఘాటు వల్ల మనం ఈ యొక్క వెల్లుల్లిని మనం పచ్చిగా తినలేం. కానీ వెల్లుల్లిని మనం పచ్చిగానే తినాలి. ఎందుకంటే వెల్లుల్లిలో ఎల్లిసిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది. రోజుకు 2 లేదా 3 రెబ్బల వెల్లుల్లిని పచ్చిగా తింటే శరీరానికి ఎంతో మంచిది. కొన్ని రకాల కాయగూరలను, పండ్లు, కొబ్బరి నీళ్ళు మంచికి పోషక ద్రవం. మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం, మరి జ్వరం కానీ ఇతర డిహైడ్రేషన్ వచ్చినప్పుడు కానీ ఏం చేస్తామంటే ఈ యొక్క కొబ్బరి నీళ్ళను మనం తాగుతాం. కాబట్టి ఇది కొబ్బరి నీళ్ళు అనేవి చాలా మంచిది, అలాగే మంచి పోషక ద్రవం కూడా. పచ్చి కొబ్బరి చాలా రుచికరంగా ఉంటుంది. పచ్చి కొబ్బరిలో ఆరోగ్యకరమైనటువంటి క్రొవ్వులు చాలా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచిది. ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు మరియు పచ్చి కొబ్బరి తింటే డిహైడ్రేషన్ బారిన మనం పడము. తర్వాత మొలకలు. మరి మొలకల్లో మనం చూసినట్టయితే ఎక్కువగా చిక్కుళ్ళు, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి చిరుధాన్యాలను మనము మొలకలుగా తినాలి. వీటిలో కాపర్, మ్యాంగనీస్, ప్రోటీన్లు, న్యూట్రియన్లు అధికంగా ఉంటాయి. వీటిని మనం వేయించడం వలన ఈ యొక్క పోషకాలను కూడా చాలా వరకు నశించిపోతాయి. కాబట్టి ఈ యొక్క మొలకలను మనం వేయించకుండా పచ్చిగానే తింటే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకు లభిస్తాయి. జామ. జామకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా జామలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు జామలో ఉంటాయి. వీటిని కొంతమంది ఏం చేస్తారంటే వండుకొని తింటారు. దీనివలన ఏమవుతుందంటే ఆ యొక్క జామలోని ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి వీటిని అన్నింటిని కూడా మనం పచ్చిగానే తినాలి. తర్వాత బీట్రూట్ మరియు క్యారెట్. బీట్రూట్, క్యారెట్లో రోగ నిరోధకతను కలిగించేటువంటి పోషకాలు చాలా వరకు ఉంటాయి. ముఖ్యంగా పీచు, విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని ఉడకబెడితే ఈ యొక్క పోషకాలు సగం వరకు నశిస్తాయి. కాబట్టి వీటిని కూడా మనం పచ్చిగానే తినాలి. చివరగా క్యాప్సికం. మరి ఈ యొక్క క్యాప్సికం మనం వంటలో చాలా వరకు ఎక్కువగా ఉపయోగిస్తాం. దీనిలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలను వేటినైనా కూడా మనం వేడి చేయవద్దు. వేడి చేస్తే ఈ యొక్క విటమిన్ సి అనేది నశిస్తుంది. కాబట్టి ఆ యొక్క విటమిన్ సి మనకు లభించదు. కాబట్టి ఇలాంటి పోషక పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలను మనం వేడి చేయకుండా పచ్చిగానే తింటే మన శరీరానికి చాలా మంచిది.